Hi everyone, this is Surya. This class loni Alt C and Alt D gurinchi telusukundamandi. Alt C, Alt D ane shortcuts ni manam tally lo ye vidhanga use chestamu, enduku use chestamu ane chuddamandi. Nenu ikkada vouchers anedi entry chestunnanu. For example, nenu payment voucher lo, for example, nenu payment voucher lo internet bill anedi pay cheyali. Internet bill anedi pay cheyali. Kaani internet bill ane ledger అనేది నేను ఇక్కడ క్రియేట్ చేయలేదండి సో అది క్రియేట్ చేయలేనప్పుడు మనం క్రియేట్ చేసుకోవాలి అంటే గో టు బ్యాక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్లి లెడ్జర్స్ లోకి వెళ్లి క్రియేట్ చేసుకుంటున్నామండి ఇన్ కేస్ అలా కాకుండా డైరెక్ట్ గా ఆల్ట్ సి అనేది ప్రెస్ చేస్తే మీకు లెడ్జర్ క్రియేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అంటే మీరు ఎక్కడి నుంచైనా లెడ్జర్ క్రియేషన్ ఫామ్ ఓపెన్ చేసుకోవడం కోసం మనం ఈ షార్ట్ కట్ ని యూజ్ చేస్తామండి నేను ఇంటర్నెట్ బిల్ అని ఇచ్చానండి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లోకే వస్తుంది అలాగే మీకు ఇంటర్నెట్ బిల్ అనేది ఒక 500 అనేది పే చేశాను నేను సో క్యాష్ అకౌంట్ ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్చేజ్ వౌచర్ అంటే F9 అండి మనకు షార్ట్ కట్ వచ్చేసరికి పర్చేజ్ వౌచర్ కి F9 అండి ఇన్ కేస్ నేను ఇక్కడ పార్టీ అకౌంట్ నేమ్ అనేది క్రియేట్ చేయలేదు నాకు పార్టీ అకౌంట్ నేమ్ ఎవరు రమేష్ ఎంటర్ప్రైజెస్ అనుకోండి ఆల్ట్ సి డైరెక్ట్ గా లెడ్జర్ అనేది వస్తుంది రమేష్ ఎంటర్ప్రైజెస్ అని ఇచ్చాను ఓకేనండి మనం ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు వాళ్ళు మనకి సండ్రీ క్రియేటర్ అవుతారండి సో సండ్రీ క్రియేటర్ ఇలా మనం వాళ్ళ లెడ్జర్స్ అనేది ఈజీగా క్రియేట్ చేయొచ్చుండి ఇన్ కేస్ నేమ్ ఆఫ్ ది ఐటమ్ ఏ ఐటమ్ అనేది పర్చేజ్ చేశాను ఆ ఐటమ్స్ స్టాక్ ఐటమ్స్ కూడా క్రియేట్ చేయకపోయినా మీరు డైరెక్ట్ గా ఆల్ట్ సి లోకి వెళ్ళారు అనుకోండి డైరెక్ట్ గా మనకి స్టాక్ ఐటమ్స్ లోకి వెళ్ళిపోతుంది స్టాక్ ఐటమ్స్ లో నేను సోప్స్ అనేది క్రియేట్ చేయాలి సోప్స్ అండర్ గ్రూప్ ప్రైమరీ యూనిట్స్ కూడా నేను క్రియేట్ చేయలేదు అనుకోండి మీరు డైరెక్ట్ గా ఆల్ట్ సి చేస్తే యూనిట్స్ లోకి వెళ్ళిపోతుంది నంబర్స్ అని తీసుకున్నాను నేను సో ఈ విధంగా మనం నేను ఇక్కడ సోప్స్ అనేది క్రియేట్ చేశాను నెక్స్ట్ నా టబుల్ కేబుల్ అని తీసుకున్నాను క్వాంటిటీ ఒక 100 సోప్స్ తీసుకున్నాను రేట్ వచ్చేసరికి 5 రూపాయస్ తీసుకున్నాను అమౌంట్ ఈ విధంగా మనం ఆల్ట్ సి అనే షార్ట్ కట్ ని యూజ్ చేస్తాం అంటే లెడ్జర్స్ గాని స్టాక్ ఐటమ్స్ గాని యూనిట్స్ గాని స్టాక్ గ్రూప్స్ గాని ఏది క్రియేట్ చేయలేకపోయినా చేయకపోయినా మనం అది క్రియేట్ చేయడానికి మళ్ళీ బ్యాక్ వెళ్లి వాటి ఆప్షన్స్ లోకి వెళ్లి క్రియేట్ చేయాల్సినంత అవసరం ఉండదండి డైరెక్ట్ గా మీరు ఆల్ట్ సి అనే షార్ట్ కట్ ని యూజ్ చేస్తే ఈజీగా మనం అవి క్రియేట్ చేయలేనివి క్రియేట్ చేసుకోవచ్చండి ఇన్ కేస్ ఆల్ట్ డి అనేది ఎందుకు యూజ్ చేస్తామండి మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కొన్ని లెడ్జర్స్ అనేది క్రియేట్ చేశాను ఈ లెడ్జర్స్ లోని ఏదైనా ఒక లెడ్జర్ వద్దు అనుకున్నప్పుడు మనం ఆల్ట్ డి అనేది ప్రెస్ చేసాం అనుకోండి మనం అంటే ఆల్రెడీ కంప్యూటర్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఇన్ కేస్ యూజ్ చేయని లెడ్జర్స్ ఉంటాయి కదా మనం వాటిని డిలీట్ చేయాలి అనుకోండి ఆల్టర్ లోకి వెళ్ళి మీరు ఆల్ట్ డి అనేది ప్రెస్ చేస్తే మనకి డిలీట్ అవుతుందండి ఈ రెండు షార్ట్ కట్ ని ఈ విధంగా దీని కోసం యూజ్ చేస్తామండి ఓకేనండి థాంక్యూ వెరీ మచ్